బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పల్లవి ప్రశాంత్కు సపోర్ట్గా ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఆయనకు అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా పల్లవి ప్రశాంత్కు అండగా మరోసారి మళ్ళీ రుజువైంది బిగ్ బాస్ హౌస్లో ఉన్న శివాజీ స్పందించడం జరిగింది. ఎందుకంటే శివాజీ తనకు ఎప్పుడూ సపోర్ట్గానే ఉన్నారు, బిగ్ బాస్ హౌస్లో అయినా సరే, బయట అయినా సరే. ఎందుకంటే తను 4 నెలలుగా మీరు చూశారు, 4 నెలలుగా చూసినప్పుడు ఎక్కడ కూడా తను ఎలా ఉన్నాడో కూడా మీరు అందరూ చూసారు, తన క్యారెక్టర్ ఏంటన్నది మీకు అర్థమైంది. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అలా చేశాడు, ఇలా చేశాడు అంటూ కొంతమంది తమ్నైల్ పెడుతున్నారు. అదన్నీ రాంగ్ అని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా తనకి ఏమీ కాదని, తను త్వరలోనే బయటకు వస్తాడని, తను నిర్దోషిగా బయటకు వస్తాడని, ఎలాంటి తప్పు చేయలేదు, కానీ అత్యుత్సాహంతో కొంతమంది చేసిన వ్యక్తుల వల్ల తను ఇరుక్కున్నాడని, గెలిచిన సంతోషం కూడా లేకుండా చేశారని. అయితే అలా ఎప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి గురి చేయొద్దు. ఎందుకంటే అమర ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ ఉన్న అది ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు, ఒక ప్రాణ భయంతో వణికిపోయి ఉంటారు. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎందుకంటే తను కూడా ఒక కంటెస్టెంటే. పల్లవి ప్రశాంత్ ఇవాళ ఏ తప్పు చేయకపోయినా మీ వల్ల పల్లవి ప్రశాంత్ ఇరుక్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే మేమందరం సంతోషంలో ఉన్న తను గెలిచిన సంతోషం ఒక్క గంట కూడా లేదు. ఎందుకంటే మనం చూసాం, తప్పుడు కేసులు పెట్టారో లేకపోతే ఎప్పుడు కేసులు పెట్టారో తెలియదు, కానీ ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఇవాళ ఇరుక్కున్నాడు. అమాయకుడు ఇవాళ బాధ్యత వహించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు మీరు అని చెప్పి అభిమానులకి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరు కూడా బాధపడద్దని కూడా మళ్ళీ ఆయన చెప్పడం జరిగింది. బోలే ఉన్నాడని ఒక 50 మంది లాయర్లు కూడా పంపించడం జరిగిందని, బోలే లాంటి వ్యక్తి అండగా ఉంటున్నాడని, అవన్నీ చూస్తున్నానని. అయితే త్వరలోనే నాకు మా అబ్బాయి ఇలాగా అమెరికా వెళ్ళే పనిలో ఉన్నాడు, దానికోసమే నేను రాలేకపోయానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ క్షమించండి, పల్లవి ప్రశాంత్కి నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటా అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం పల్లవి ప్రశాంత్ ఎలాంటి తప్పు చేయలేదని. ఈరోజు సాయంత్రం 4 గంటలకల్లా వచ్చే పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే తనకి బెయిల్ రావడానికి లాయర్లు కూడా వాదించినట్లు తెలుస్తుంది. అవన్నీ చూసాం మనం. బోలే కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే 50 మంది లాయర్లు అసలు బాగా ఎక్కడా కూడా తగ్గకుండా వాదించినట్లు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అందరికీ సపోర్ట్ ఉన్నట్లు